పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అందరూ క్షేమంగా ఉన్నారని క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మన మిద్దె తోట ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి పెస్ట్ లేకుండా ఉండడానికి పెస్ట్ రాకుండా ప్రివెంట్ చేయడానికే కాకుండా ఆల్రెడీ పెస్ట్ వచ్చినా గాని దాన్ని ఎలా కంట్రోల్ చేయడానికి చేయాలి అనేది ఈ రోజు వీడియో అండి అది నేను మీకు ఒక కషాయం చూపించబోతున్నాను అది చాలా బాగా వర్క్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే అది మనకి ఒక రకం పెస్ట్ మీదే కాదండి మన గార్డెన్ లో ఉన్న మిల్లీవైట్స్ మిల్లీబగ్స్ అవనివండి లేదు అంటే పేనుబంక అవనివండి ఇక చిన్న చిన్న రసం పీల్చే పురుగులు ఉంటాయి కదా అవనివండి ఏదైనా కానీ కంట్రోల్ అవుతుంది అదేంటనేది మీకు ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ఇప్పుడు నేను చూపించే కషాయం అండి ఆల్ ఇన్ వన్ అనొచ్చు ఒక రకంగా ఇంకోటి మీరు ఇది కూడా అడగొచ్చు చాలా రకాలు చూపిస్తున్నారు మేము ఏది వాడాలి అని ఏంటంటే అండి మనము ఒకటే వాడుతూ ఉన్నాం అనుకోండి అది దానికి ఆ పెస్ట్ కూడా అలవాటైపోతుంది అన్నమాట ఇంకా మనం అది స్ట్రాంగ్ అయిపోతుంది దాని రెసిస్టింగ్ పవర్ అనేది దానికి అలవాటు పడిపోయి అది మనం స్ప్రే చేసిన ఆకుల్ని కూడా తినడానికి దానికి అలవాటైపోతుంది అన్నమాట అందుకని చెప్పి పెస్ట్ కంట్రోల్గా మనం వాడే ఎప్పుడు కూడా సేమ్ వాడకుండా ఒక వారం ఒకటి ఇచ్చామనుకోండి నెక్స్ట్ వీక్ ఇంకొకటి మార్చుకోవాలి ఎప్పుడు కూడా అప్పుడు ఏంటంటే దాన్ని మనం కన్ఫ్యూజ్ చేయాలన్నమాట అందుకోసమే రకరకాలు నేనేదైతే చేస్తుంటానో మీకు కూడా ఉపయోగపడుతుంటాయని చెప్పి అవి షేర్ చేస్తుంటాను అన్నమాట ఇంకా నేనైతే ఆల్రెడీ ఆ కషాయం రెడీ చేస్తానండి అది ఎలా చేశాను అనేది నేను మీకు చూపిస్తాను ముందు వంటగదిలోకి వెళ్ళి ముందు ప్రిపరేషన్ ఎట్లా జరిగిందో చూసేద్దాం ముందైతే మనము అలోవెరా కట్ చేసుకుందామండి ఇప్పుడు మనం కట్ చేసుకొచ్చుకున్న ఈ అలోవెరాని కొంచెం చిన్న ముక్కలుగా చేసుకొని జార్లోకి వేసేసుకోవాలి తర్వాత మళ్ళీ మిక్సీ జారు జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి లేదంటే చేదుగా ఉంటుంది మనం ఒక రెండు నిమ్మచెక్కలు ఉంటాయి కదా అవి వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసి మంచిగా ఒక నిమిషం పాటు అలా తిప్పామనుకోండి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పోతాయి మిక్సీ జార్కి లేకోకుండా మీరు మీ అవసరాన్ని బట్టి చేసుకోండి ఇది నిలవ కూడా ఉంచుకోవచ్చు కనుక కొంచెం ఎక్కువ చేసుకున్న ఇబ్బంది ఏం లేదు ఇక్కడ ఒక ఐదు ఆరు బాగా ఘాటు ఉన్న పచ్చిమిర్చి తీసుకోండి అలాగే వెల్లుల్లి పాయలు ఒక రెండు అంటే ఇప్పుడు నేను చేసే క్వాంటిటీకి చూపిస్తున్నాను కొంచెం ఎక్కువైనా కానీ టెన్షన్ ఏం పడాల్సిన పని లేదండి ఇవన్నీ ఏంటంటే మనము డైల్యూషను పెంచుకుంటే సరిపోతుంది వాటర్ ప్రస్తుతం నేను చూపించేదైతే కరెక్ట్ ఇది ఉల్లిపాయ పెద్దదైతే ఒకటి ఇవి బాగా చిన్నగా ఉన్నాయి కనుక రెండు పొట్టు ఏం తీయాల్సిన పని లేదు యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకోవచ్చు ఓకే ఇది ఇంత మట్టుకి ఒకసారి మనము గ్రైండ్ చేసుకుంటే నెక్స్ట్ యాడ్ చేసుకోవడానికి స్పేస్ వస్తుంది కనుక ఒకసారి గ్రైండ్ చేసుకొస్తాను ఇదిగోండి ఇది వేపాకు వేపాకు కొంచెం ఎక్కువ తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు ఇక్కడ నాకు ప్రస్తుతం ఏంటంటే దగ్గరలో ఉన్న చెట్టు ఆకులు అందక ఇది కొంచెం తీసుకున్నాను మీరు ఇంకా దీనికి డబుల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే ప్రాపర్గా గ్రైండ్ చేసేసుకోవాలండి వడగట్టుకోవడానికి మనకి ఈజీగా ఉండాలి అవసరమైతే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉంటుంది 1 టీ స్పూన్ వేసుకున్నాం పర్లేదు ఇదేంటంటే పసుపు అనేది మనకి చాలా వరకు చాలా రకాల పెస్ట్ని కంట్రోల్ చేస్తుంది మనం కనుక చిన్నప్పుడు అమ్మవాళ్ళు పసుపు డైరెక్ట్గా చల్లేసేవారు అన్నమాట ఇది మన గుమ్మడి పాదులు ఇట్లాంటి వాటికి అన్నిటికీ కూడా పసుపు చల్లటం పసుపు నీళ్ళు చల్లడం ఇవన్నీ చేసేవాళ్ళు దీనిలోకి కొద్దిగా సూపు అండి చాలా తక్కువ ఎక్కువేం అవసరం లేదు ఒక 5-6 డ్రాప్స్ అనుకోండి లేదు మనకు అసలు ఇది కూడా కెమికల్ అని అనుకుంటే కనుక 4 కుంకుడుకాయల రసం అయినా వేసుకోవచ్చు ఇదేంటంటే మనకి మొక్కలకి ఎక్కువసేపు మనం వేసేది పట్టు ఉండడాని కోసం మనం యాడ్ చేస్తున్నాము యాక్చువల్గా అలోవెరా ఉంటుంది కనుక ఇది వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు మనకు అలోవెరానే కొంచెం స్టిక్కీగా ఉంటుంది తయారు చేసుకోవటంలో మెయిన్ టాస్క్ స్ట్రెయిన్ చేయడమేనండి మిగిలింది ఏముంది జస్ట్ అన్నీ కలిపి ఒకసారి మిక్సీ పట్టేస్తాం అయిపోద్ది అలోవెరా ఉంటుంది కనుక మనకు కొంచెం వడకట్టడం అనేది కష్టం
కష్టం అంటే అట్లా ఏం లేదు కొంచెం జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది అనుకోండి ఇలా మనం మొత్తం మంచిగా వడకట్టేసుకోవాలి తర్వాత కూడా ఈ పల్పుని ఏం పడేయాల్సిన పని లేదండి ఈవినింగ్ మొక్కలకి వాటర్ పోస్తాం కదా ఆ డ్రమ్ లో ఇది వేసుకొని పోసాం అనుకోండి అంత వేపాకు వెల్లుల్లిపాయ ఇవన్నీ ఉంటాయి గనుక మనకి సాయిల్ లో ఉన్న ఏదైనా పురుగు బుట్రా ఉంటే అది కూడా క్యూర్ అవుతుంది ఇట్లా మనం సాధ్యమైనంత వరకు మొత్తం దాంట్లో ఏం లేకోకుండా స్క్వీజ్ చేయాలి పిండేసుకోవాలండి గట్టిగా ఇదిగోండి ఈ పల్పుని మనం వాటర్ లో కలిపేసుకొని మొక్కలకి పోసేసుకోవచ్చు అన్నమాట దీన్ని ఇప్పుడు మనం ఒక బాటిల్ లోకి స్టోర్ చేసుకోవచ్చుండి అంటే మనం ఇంత ప్రాసెస్ ఎవ్రీ టైం చేసే పని లేకుండా ఈ బాటిల్ ని ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు మనం ఒక నెల పాటు ఫ్రిజ్ లో పెట్టుకునేనా వాడుకోవచ్చు అన్నమాట ఇప్పుడు పురుగులపైన మన ఆయుధం అయితే రెడీ అయ్యింది ఇది ఎలా వాడాలి క్వాంటిటీ ఎంత మనం డైల్యూట్ చేసుకోవాలి అనేది మీకు టెర్రస్ గార్డెన్ కి వెళ్లి చెప్తానండి మనం వాటర్ కూడా ఎప్పుడైనా కొంచెం ట్యూబుల నుంచి వస్తాయి కదండి వాడకట్టుకొని పోసుకుంటే స్ప్రేయర్లు పాడవకుండా ఉంటాయి ఈ బట్టలు స్ప్రేయర్లు వాడకట్టుకోవడానికి స్ప్రేయర్ ఇవన్నీ మనం మిద్దె తోటల ఎప్పుడు పెట్టుకోవాల్సిన వస్తువులు అన్నమాట యాక్చువల్గా ఈ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 7 లీటర్స్ అండి కాకపోతే నేను ఇక్కడ 5 లీటర్స్ ఏ నింపుకున్నా ఎప్పుడైనా ట్యాంక్ ఫుల్ చేసుకోకూడదు చేసుకుంటే ఏంటంటే మనము ప్రెజర్ ఇస్తాం కదా అవి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది గ్యాప్ ఎప్పుడు ఉంచుకోవాలి నేను సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చులే వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి 5 లీటర్స్ ఏ తీసుకున్న వాటర్ 1 లీటర్ కి వచ్చి 100 ml తీసుకోవాలండి ఇక్కడ నేను 5 లీటర్స్ తీసుకున్నాను గనుక యాక్చువల్గా మనం ప్రివెన్షన్కు ఇప్పుడు నేను చూపిస్తున్న క్వాంటిటీ ఓకే అంటే ఎవ్రీ పెస్ట్ రాకోకుండా మనం కంట్రోల్ చేయడం కోసం స్ప్రే చేసేదానికి చేస్తున్నా ఇది 50 ml నుంచి 100 ml వరకు తీసుకోవచ్చు ఇక్కడ మనం 5 లీటర్ల వాటర్ తీసుకున్నాం కానీ నేను 400 ml ఈ లిక్విడ్ అనేది ఇస్తున్నాను అన్నమాట ఆ కషాయం అనేది యాడ్ చేస్తున్నాను మిగిలింది కదండి ఇది మనం ఫ్రిజ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు కొంచెం క్యాప్ అనేది టైట్ కాకుండా కొంచెం లూజ్ ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఓపెన్ చేసి లూజ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇది కొంచెం ఎంత ఫ్రిజ్ లో పెట్టినా గానీ గ్యాసెస్ అనేవి ఫామ్ అవుతాయి నేను లేనప్పుడు ఆ స్ప్రేయర్ ఏదో చేశారండి మా వాళ్ళు అందుకే అది అవట్లేదు రెండో దానికి ఏమో ఛార్జింగ్ లేదు ఇక ఆఖరికి మన స్ప్రైట్ బాటిల్ మీద ఆధారపడాల్సి వచ్చింది ఇప్పుడైతే మనం ఎప్పుడైనా మనం కొత్తది మొక్కలకి వేస్తున్నప్పుడు ఒక ప్లేస్లో కొంచెం స్ప్రే చేసి చూసుకోవాలండి డైల్యూషన్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉందా స్ట్రాంగ్గా ఉంటే కనుక కొంచెం ఇంకా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి అదేది మొక్క మాడిపోయినట్టు అట్లా ఉంటే నెక్స్ట్ డేకి మనకు తెలిసిపోతుంది అప్పుడు మనం కంటిన్యూ చేసుకోవాలి దాన్ని లేదు అంటే కనుక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని స్ప్రే చేయాలి ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను అదే పని చేస్తాను జస్ట్ నేను ఈ మొక్కకి ప్యాచ్ టెస్ట్ టైప్ అనుకోండి మీరు ఎప్పుడైనా ఆకులు వెనక అబ్జర్వ్ చేసుకోవాలి మనం ఏమన్నా ఉందా అనేది చేసుకుని అవసరం అనుకుంటే కాదు అసలు స్ప్రే చేయాల్సిందే కింద వైపు ఎందుకంటే పెస్ట్ అటాక్ అయ్యేదే కింద వైపు నాకు కొంచెం ఈ మిర్చి బాగా ఘాటుగా ఉందనిపిస్తుంది మా స్ప్రే చేస్తుంటే మంచి ఘాటుగా వస్తుంది అన్నమాట వాసన ఇట్లా ప్యాచ్ టెస్ట్ చేసుకుని వదిలేయాలండి అప్పుడు మనం ఇంకోటి ఏంటంటే ఎండగా ఉంది కనుక అసలు అంటే ఇప్పుడు టైం 8:30 అయింది ఈ టైంలో అసలు చేయకూడదు నేనంటే జస్ట్ మీకు వీడియో తీయడం కోసం అని చెప్పి చూపిస్తున్నాను కానీ మనం ఏదైనా ఆర్గానిక్దైనా కానీ పెస్ట్ కోసం చేసేదవనివ్వండి బలానికి ఇచ్చేదవనివ్వండి అంటే ఫాలియర్ స్ప్రే చేసుకుంటున్నాం కదా అట్లాంటిదైనా కానీ 6 o'clock 6 to 6:30 మ్యాక్సిమం టైము అప్పుడు చేస్తే ఏంటంటే ఎండ బాగా తీవ్రంగా అయ్యే లోపల అది దాని పవర్ అనేది కొంచెం తగ్గుతుంది కనుక మొక్కకి ఏమీ హాని జరగకుండా ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా కానీ స్ప్రేయింగ్ అనేది అయితే నైట్ చేసుకుంటే ఇంకా మంచిది ఈవినింగ్ టైంలో చేసుకుంటే ఇంకా మంచిది లేదు అంటే ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం దీన్ని జస్ట్ స్ప్రే పర్పస్ సారీ మన ప్యాచ్ టెస్ట్ పర్పస్ స్ప్రే చేసాం కనుక ఇంక ఇక్కడతో నేను ఆపేస్తున్నాను మిగిలింది ఏంటంటే ఈవినింగు పెద్ద స్ప్రేయర్ కావాల్సిందే మాకు తోట మొత్తం తొందరగా కవర్ అయిపోతుంది ఇట్లా చేసుకుంటా ఉన్నాం అనుకోండి చేయడానికి రాదు మనము ముందు స్ప్రే చేసుకున్నాం కదండి టెస్ట్ డ్రైవ్ లాగా కొంచెం శాంపిల్ టెస్ట్ ఏమైనా డైల్యూట్ చేయాలా అనేది చూసుకుని చేసుకోవాలని చెప్పా కదా
బానే ఉంది మొక్క సో ఆ మాత్రం డైల్యూషన్ ఓకే మీరు కావాలంటే కొంచెం తగ్గించుకొని ఫ్రీక్వెన్సీ పెంచండి స్ప్రే చేసే ఫ్రీక్వెన్సీ ప్రస్తుతం అయితే నేను మిగిలిన మొక్కలన్నిటికీ కూడా స్ప్రే చేసేస్తున్నాను మనకి పొద్దున్నే గార్డెన్ లోకి రావటం మూలంగా చక్కగా మంచిగా తయారైన అంజీర్ పండు ఒకటి దొరికింది ఐ మీన్ మనం పూర్తిగా తినడానికి కుదురుతుందన్నమాట లేకపోతే ఇది చక్కగా స్వాహ బర్డ్ చేసేస్తే సాయంత్రానికి అలాగే ఏమలే నేను చూడలేదుగా ఏదో దేన్ని అనలేము చూసారు కదండి చాలా అంటే చాలా బాగా పని చేస్తుంది జస్ట్ డైల్యూషన్ అనేది జాగృతగా చేసుకోండి చూసి అదర్వైస్ ఇంకా దానిలో మనం ఆలోచించాల్సింది ఏమీ లేదు మనకి దొరకన ఐటమ్ కూడా ఏమీ లేదన్నమాట అందులో అన్ని కూడా ఇంట్లో ఉండేయే ఇంటి పక్కల ఇంటి చుట్టూతా ఉండే ఐటమ్స్ గనక ఎటు తిరిగి మరీ సిటీలో ఉన్న వాళ్ళకి వ్యాపారకు దొరకకపోవచ్చేమో దొరకన వాళ్ళు ఏం చేస్తారంటే మన ఆయుర్వేదిక్ షాప్స్లో ఇవాళ రేపు వ్యాపారకు పొడి దొరుకుతుందండి ఆ పొడి తెప్పించుకుని ఉంచుకోండి ఇంట్లో ఎప్పుడైనా కానీ ఆ పొడిని ఒక రెండు స్పూన్లు వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా దీని మించిన పెస్టిసైడ్ ఉండదు అని చెప్పొచ్చు అంటే దేనికదే బాగా పనిచేస్తే మనం ఆర్గానిక్ వేలో చెప్పే అన్నీ కూడా కాకపోతే నేను ఇందాక మీకు చెప్పినట్టు సేమ్ సేమ్ రిపీట్ చేయకోకుండా ఎవ్రీ టైం ఈ వారం ఇది ఇచ్చామంటే నెక్స్ట్ వీక్ మార్చుకోండి అట్లా తగ్గే వరకు మనం పెస్ట్ వచ్చింది అంటే తగ్గే వరకు చేసుకోవాలి రాలేదు మనం రాకుండా ఉండడానికి స్ప్రే చేస్తే కనుక వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ చేసుకుంటే సరిపోతుందండి మరి ఈ వీడియో అయితే మీకు బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను హెల్ప్ మీకైతే కాదండి మీ ఫ్రెండ్స్కి అందరికీ అవ్వాలి కనుక తప్పకుండా షేర్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి చుట్టూ పచ్చగా ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత. Thank you.